हाई फ्रेंड्स, वेलकम टू रितु होमली डिलाइट्स। नेन चाला बागुन्नानु, मीरंदरू एला उन्नारु तप्पकुंडा कमेंट सेक्शन लो शेर चेयडं मर्चिपोकंडी। मन चैनल एवरैना फर्स्ट टाइम चूसिनट्लयिते प्लीज़ सब्सक्राइब चेसुकोंडी। सब्सक्राइब चेसिन तर्वात पक्कन उन्न बेल ऐकान क्लिक चेसि तर्वात पक्कन ऑल अने ऑप्शन वस्तुंदी। ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఫస్ట్ ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। సో మీరు ఈజీగా నా వీడియోస్ చూడొచ్చు। అండ్ ఈరోజు వీడియో అయితే విజయనగరం జిల్లాలో జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్కి వచ్చేసాం మనం। ఎందుకు అంటే మా బాబు అక్షరాభ్యాసం చేయించడానికి లాస్ట్ సండే చేయించామండి। లాస్ట్ సండే అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్ళాము। అండ్ మా మేనకోడలుది మా బాబుది ఇద్దరిది ఒకే రోజు అక్షరాభ్యాసం చేయించడానికి తీసుకొని వెళ్ళాము। ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీస్ ఏంటంటే 8 దేవుళ్ళతో కలిసి సరస్వతి దేవి ఉంటారు। సో అందుకని అంత ఇంపార్టెంట్ అంటే మనకి ఎడ్యుకేషన్ లో ఏ దేవుళ్ళైతే మనకి ఇంపార్టెంట్ అని చెప్తారో పర్టిక్యులర్గా ఆ దేవుళ్ళందరితో కలిపి సరస్వతి దేవి అమ్మవారు అనేది ఇక్కడ కొలువై ఉన్నారన్నమాట। అందుకని ఈ టెంపుల్ అంత స్పెషల్। ఈ టెంపుల్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఫస్ట్ వాకింగ్ ఏరియా అన్నమాట। టెంపుల్లోకి వెళ్ళడానికి పక్కన చిన్న పార్క్ ఇచ్చారు పిల్లలకి ఆడుకోవడానికి। ఆ పార్క్ సైడ్ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఇంకొంచెం సిట్టింగ్ ఏరియాలో ఇచ్చారు। పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళకి, లేదంటే నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు వెయిట్ చేస్తారు కదండి, వాళ్ళకి కూర్చోవడానికి చిన్న సిట్టింగ్ ఏరియా లాంటిది ఇచ్చారు। ఆ పక్కన తులాభారం కూడా ఉంది, పిల్లలకి తులాభారం వేస్తారు కదా అది కూడా ఉంది। ఇప్పుడు అక్కడ నుంచి ఇలా సైడ్కి వచ్చేస్తే మనం మెయిన్ గర్భగుడిలోకి ఎంటర్ అయిపోయాం। ధ్వజస్తంభం దాటుతూ మెయిన్ గుడిలోకి ఎంటర్ అయిపోయాం। నేను ఆల్రెడీ చెప్పాను కదా 8 దేవుళ్ళతో సమేత సరస్వతి దేవి కొలువై ఉంటారు ఈ టెంపుల్లో। అది చాలా స్పెషల్ ఈ టెంపుల్కి। ఈ 8 దేవుళ్ళు కూడా ఒక్కొక్క దేవుడు వినాయకుడు, ధన్వంతరి స్వామి, కార్తికేయ స్వామి, యోగాంజనేయ స్వామి, లక్ష్మీ హైగ్రీవులు, గరుక్మంతులు, ఇలాగా మనకి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన దేవుళ్ళు అందరూ కూడా। మేము కరెక్ట్గా ఈ వీడియో షూట్ చేసినప్పటికీ నైవేద్యం టైం అయిపోయింది కాబట్టి అమ్మవారిని క్లోజ్ చేస్తున్నారు। సో ఈ 8 మంది సమేత శ్రీ సరస్వతి దేవి ఉండటం వల్ల మనం ఈ పూజ చేసేటప్పుడు అంత ఇంపార్టెంట్ ఉంటుంది పూజకి। అందరు దేవుళ్ళతో కలిపి పూజ చేస్తారు కాబట్టి పిల్లలకి చదువు బాగా వస్తుంది అని ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చి పూజ చేయడం జరుగుతుంది। అండ్ ఇప్పుడు ఈ గర్భగుడిలో నుంచి బయటికి వచ్చేస్తే కొంచెం ఒక 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో పక్కకి అలా సైడ్కి వెళ్ళిపోతే పూజ అయ్యే హాల్ అండి ఇదంతా। చూసారా అమ్మవారి స్టాచ్యూ ఎంత బాగుందో। ఇప్పుడు ఆ 8 దేవుళ్ళతో కలిపి అమ్మవారి విగ్రహం అక్కడ అలాగా చేశారు। ఇప్పుడైతే పూజ కావాల్సినవన్నీ అలా సర్దేసుకున్నాం। వాళ్ళు ఒక 2 ప్లేట్స్ అవి ఇస్తారు, బియ్యం అవన్నీ ఇస్తారు, మనం తీసుకొని వెళ్ళచ్చు, తీసుకొని వెళ్ళకపోయినా సరే వాళ్ళు అక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు। వాళ్ళ దగ్గర అవైలబుల్గా లేకపోయినా కూడా నో ప్రాబ్లం, బయటనే షాప్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర అన్నీ అవైలబుల్గా ఉంటాయి, అన్నీ అక్కడే దొరుకుతాయి, పర్వాలేదు। ఈ యాక్చువల్గా ఏంటంటే మన టైంలో నా స్కూల్ టైంలో 5 ఇయర్స్ 6 ఇయర్స్ వస్తే కానీ స్కూల్లో జాయిన్ చేసేవారు కాదు। ఎందుకంటే అప్పుడు నేను స్కూల్ జాయిన్ అయినప్పుడు కూడా ప్లే స్కూల్ ఎల్కేజీ అవన్నీ ఉన్నాయి కానీ అంత ఇంపార్టెంట్ కాదు। అంటే ప్లే స్కూల్ చదివితేనే ఎల్కేజీ, ఎల్కేజీ చదివితేనే ఫస్ట్ స్టాండర్డ్ అంత ఇంపార్టెంట్గా ఉండేది కాదు కదా। సో డైరెక్ట్గా ఫస్ట్ స్టాండర్డ్లోనే వేసేవారు, అంటే 5 టు 6 ఇయర్స్ వచ్చినప్పటికీ స్కూలింగ్ స్టార్ట్ అయ్యేది, అంతవరకు ఫుల్గా ఆడుకోవడం ఇంకా అంతే। 6 ఇయర్స్ వచ్చినప్పటికీ ఇంకా స్కూలింగ్ అనేది స్టార్ట్ అయ్యేది, కానీ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి అలా కాదు, 3 ఇయర్స్ స్టార్టింగ్ నుంచి అంటే 2.5 3 నుంచి కూడా అక్షరాభ్యాసం స్టార్ట్ చేసేసి ప్లే స్కూల్స్ ఎల్కేజీ యూకేజీ ఇంకా స్టార్ట్ చేసి చిన్న ఏజ్ నుంచి కూడా పిల్లలకి ఇంకా స్కూలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది। ఇప్పుడు పిల్లలు కూడా అంతే యాక్టివ్గా ఉంటున్నారు, వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్గా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఓకే అక్షరాభ్యాసం అయిపోతే స్కూల్కి వెళ్ళచ్చు అన్న ఒక ఉద్దేశంతో పేరెంట్స్ కూడా చాలా ఎర్లీగా ఈ అక్షరాభ్యాసం అనేది చేయిస్తున్నారు। ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ 4లో చేయించకూడదంట, 5లో చేయించాలంట। సో మళ్ళీ అక్కడ 1 ఇయర్ గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి కంపల్సరీ 3లో చేయించాలి అన్నట్టుగా మా పిల్లలిద్దరినీ తీసుకొని వెళ్ళాము। ఇక
ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ ఇక్కడ చాలా క్లియర్గా పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పూజ చేయించారండి సరస్వతి దేవిని. మనం ఏ మనం సరస్వతి దేవి తర్వాత సరస్వతి దేవిని అనే కాదు మనం ఫస్ట్ ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా సరే ఏదైనా ఫస్ట్ మనం గణపతిని ప్రార్థించకుండా ఆయన పూజ చేయకుండా ఏ పూజ ఏ పని స్టార్ట్ చేయం కాబట్టి గణపతిని పూజ చేస్తూ ఆయన్ని మన పూజకి ఆహ్వానిస్తూ తర్వాత సరస్వతి దేవికి ప్రార్థించుకుంటూ ఆ దేవిని కూడా మన పూజకి ఆహ్వానిస్తూ మా పిల్లల్ని ఈరోజు మీ ఆలయంలో ఇలా అక్షరాభ్యాసం చేయిస్తున్నాము మా పిల్లలకి మీరు అఖండ విద్యాశక్తిని మేధాశక్తిని ప్రసాదించండమ్మా అని అమ్మవారికి దండం పెట్టుకుంటూ మన పూజలోకి గణపతిని సరస్వతిని ఆహ్వానిస్తూ పూజ స్టార్ట్ చేయించారండి. చాలా క్లియర్గా చేయించారు పూజ. అండ్ మనం చాలా టెంపుల్స్కి వెళ్తాం, చాలా పూజలు చేస్తాము, చాలా అకేషన్స్లో పార్టిసిపేట్ చేస్తాం, కానీ ఎందుకు ఏంటి అంటే ఇప్పుడు మనం పూజ చేస్తున్నప్పుడు ఇది ఎందుకు చేస్తాము, సపోజ్ ఆచమనీయం చేయమంటారు, మూడుసార్లు వాటర్ తాగమంటారు, ఎందుకు అంటే జస్ట్ అది తీర్థం తీసుకునే లెక్క ఏంటో ఏం చెప్పరు. ఓకే మంచిది కాబట్టి చేస్తాం కానీ ఎందుకు ఏంటి అని చెప్పరు. ఇక్కడ మాత్రం చాలా క్లియర్గా పూజ చేయించారు, చాలా అంటే చాలా బాగా చేయించారు. ఇక్కడ అంటే రాజమండ్రి నుంచి అంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళి పూజ చేయించినందుకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. చాలా ఫ్రెండ్లీగా కూడా ఉన్నారు అక్కడ వాళ్ళందరూ, చాలా బాగా సపోర్ట్ చేస్తూ మనం ఏం తీసుకెళ్ళకపోయినా కూడా నో ప్రాబ్లం ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయని చెప్పి మనకి వెంటనే తీసుకొచ్చి అంటే కొంచెం అమౌంట్ తీసుకొని అన్నీ తీసుకొచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. 3 బ్యాచెస్లో డివైడ్ చేస్తారు, మాది లాస్ట్ బ్యాచ్. ఇప్పుడు పూజ మిడిల్లో వచ్చినప్పటికీ చిన్న క్లిప్ అండి ఇది. పిల్లలందరికీ పలక తలపైన పెట్టుకొని పంతులు గారు మంత్రాలు చదివిస్తున్నారు, మంత్రాలు చదివించి పేరెంట్స్ మంత్రాలు చదివించి పిల్లలకి అలాగ పూజ చేయిస్తున్నారన్నమాట. ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మిగతా అన్ని పంతులకు దక్షిణ రూపంలో ఇచ్చేసి ఆ స్లేట్ పెన్సిల్ వాళ్ళకు చిన్న ఫోటో అనేది ఇస్తారు సరస్వతి అమ్మవారిది. అమ్మవారి ఫోటో అనేది పట్టుకొని పిల్లలకి అలా తలపైన పెట్టించి చూసారా మా బాబు ఎలా పెట్టుకున్నాడో అలా పెట్టుకొని టెంపుల్ చుట్టూ ఒక 1 ఫుల్ రౌండ్ అంటే ఒక ప్రదక్షిణ అంటారు కదా, ఒక ఫుల్గా ఒక ప్రదక్షిణ కంప్లీట్ చేయించి తర్వాత లోపల గర్భగుడిలోకి వెళ్ళి అంటే మన ఇక్కడ ఏమంటారు ధ్వజస్తంభం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము, మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి ఒక ప్రదక్షిణ కంప్లీట్ చేసిన తర్వాత లోపల గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ప్రసాదం తీసుకొని మన పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత ఇంకా నెక్స్ట్ డే నుంచి పిల్లల్ని చక్కగా స్కూల్లో జాయిన్ చేసేయచ్చు, ట్యూషన్ పంపించవచ్చు, ఇంట్లోనే అలసి క్రియేట్ ఇచ్చి అన్నీ రాయించవచ్చు. అండ్ ఇదైతే చాలా సింపుల్ అండ్ స్వీట్గా మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నానండి. అండ్ చిన్న చిన్న ఇంపార్టెంట్ విషయాలు ఏమైతే చెప్పానో తప్పకుండా మీరందరూ కూడా వెళ్ళి చేయిస్తారనుకుంటున్నాను. అందరికీ కాకపోయినా కొంతమందికైనా యూజ్ అవుతుంది ఈ, అంటే దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఈజీగా వెళ్ళచ్చు. సో ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. బాయ్ బాయ్.